ఆ అవమానాలు అవన్నీ గురయ్యాడు కాబట్టి ఆయన కూడా ఎప్పుడైనా కక్ష సాధింపు దూరంలోనే నేను ఇది సాధించాలి అనేది అది పొలిటికల్లో కావచ్చు జరుగుతుంది అంటారా ఉంటుంది ఉంటుంది అంటే ఈవెన్ చిరంజీవి కూడా మొన్నటిదాకా అణిగి మణిగి ఉన్న మనిషే కదా అతను ఇక ఎంతకాలం అనే ఉద్దేశంతో కదా ఇప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి ఎక్కడా కూడా ఒక కులం తాలూకానో లేకపోతే ఒక వర్గం తాలూకానో అధికారం ఎల్లకాలం నడవదండి దానికి ఎక్కడో చోట గండి పడుతుంది ఆ గండి కొట్టే ప్రయత్నాలు మొదలై సీరియస్గా జరిగింది నిన్న అందుకని ఈ ఈ మెగా క్యాంప్ ప్రయత్నాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రయత్నం కరెక్టే కానీ వాళ్ళ వ్యూహము ఎత్తుగడలు తప్పు కావచ్చు అలాగే వాళ్ళ వెనక ఉన్న నాయకుడు సమర్థవంతంగా నడిపించలేకపోవడం కారణం కావచ్చు ఆయనలో నాయకత్వ లోపం ఉండటం కారణం కావచ్చు కానీ వాళ్ళ డిమాండ్లో తప్పేం లేదు వాళ్ళ కోరికలో తప్పేం లేదు పరిశ్రమ మీద జెండా మారాలి అని కోరుకోవడం తప్పేం కాదు కానీ మారుతుంది మారుతుంది పట్టచ్చు ఇంకో మాక్సిమం ఇంకొక మీకు ఇంకో రెండు మూడు ఎన్నికల్లో అంటే దాదాపు ఒక ఐదు ఆరు ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది దీనికి వాళ్ళు ఇది అంతం కాదు ఇది ఆరంభం అని చెప్పాడు కదా ఆయన డైరెక్ట్ వీళ్ళు ఎందుకు రారు రారంటారా అంటే మొన్న ఇప్పుడు విష్ణు విష్ణు ఇటున్నాడు ప్యానెల్లో అటు ప్యానెల్లో ప్రకాష్ రాజు కాకుండా రామ్ చరణ్ లాంటి వాళ్ళు నిలిచి ఉంటే ఎట్లా ఉండేది పరిస్థితి ఆ కండిషన్ ఉంటే తప్పనిసరిగా నిలబెడతారండి వాళ్ళు ఆ పరిస్థితి లేదు ఒక పోరాటం చేయాల్సిన కండిషన్ ఉంది కాబట్టే వాళ్ళు ప్రకాష్ రాజుని ముందు పెట్టి వాళ్ళు వెనకాల డ్రామా ఆడారు నిన్న ప్రాపర్గా సక్సెస్ అయి ఉంటే వాళ్ళు మైండ్స్ ప్రధాన స్రావంతిలోకి వచ్చి ఉండేవాళ్ళు ఆ అభినందన సభలో చిరంజీవి చాలా మాట్లాడేవాడు అవును కరెక్ట్ మంచి ప్రిపేర్ టెక్స్ట్ అంటే తను పరిశ్రమలోకి ప్రవేశించినప్పటి నుంచి జరిగిన అవమానాలన్నీ మాట్లాడి ఉండేవాడు అవును ఆయన పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు ఏ నిర్మాత కూడా చిరంజీవి గారు అనేవాడు కాదు ఆయన ఒక్క త్రివిక్రమరావు గారు తప్ప ఆయన ఒక్కడే గారు అనేవాడు చిరంజీవిని మిగిలిన వాళ్ళందరూ చిరంజీవి అనే మాత్రమే మాట్లాడేవాడు ఒక్క త్రివిక్రమరావు గారు మాత్రమే గారు అని మాట్లాడేవాడు క్రాంతి కుమార్ అయితే ఏరా చిరంజీవి అని పిలిచిన సందర్భం కూడా ఉంది అంత సక్సెస్ఫుల్ లీడింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఎందుకలా ఇవన్నీ అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది కదా మేము అంచుకొని అంచుకొని ఉన్నాడు అంటే నేను ఇంత అనగా దొక్కబడినాను పెట్టుకున్నాను అని మాట్లాడుండే గెలిచి ఉంటాయి సో నెక్స్ట్ ఒకవేళ అంటే మన ఇది టూ ఇయర్స్ అనుకుందాం ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎవరు అంటే అక్కడ నుంచి మెగా శిబిరం నుంచి దింపుతారా ఎట్లుండోతుంది మళ్ళా అంటే ఎక్స్పెక్టెడ్ అంటే వాళ్ళు వాళ్ళ బలం ఎంత ఉంది ఇవన్నీ అంచనా వేసుకుని పర్వాలేదు మనం ట్యాకిల్ చేయగలం అనుకుంటే వాళ్ళ కుటుంబం నుంచి ఒక మనిషిని దింపుతారు ఎప్పుడైనా సరే వాళ్ళు గెలుపు సాధించిన తర్వాత గతంలో నాగబాబు గెలిచినప్పుడు పరిస్థితి ఇలా కాదు ఇలా లేదు అప్పుడు డిఫరెంట్గా ఉందా ఈసారి అలా ఉండదు ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా గెలిస్తే అప్పుడు అప్పుడు సినిమా వేరుగా ఉంటుంది అది మనం చూడవచ్చు అది చూడొచ్చా లేదంటే నిన్న వచ్చిన మీడియా క్రియేషన్ అన్నారు ఇంకొక మా వస్తుంది అలాంటిది అన్నారు కదా

తెలంగాణ మా ఉండటంలో తప్పే ఉంది అనే వాదన ఎవరైనా తీసుకురాగలిగితే తెలంగాణ ఆర్టిస్టుల నుంచి దానికి తెలంగాణ పార్టీల మద్దతు కనుక సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతపు మా ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఒకవేళ అవకాశం ఉండొచ్చు అంటారా అంటే నిన్న జరిగిన గొడవల నుంచి ఎవరైనా ఒక లీడ్ తీసుకోగలిగితే దానికి అవకాశం ఉంది స్కోప్ ఉంది జరుగుద్ది అంటారా జరగచ్చు ఎవరు తీసుకుంటే తీసుకుంటారు ఎవరైనా అంటే ఇప్పుడు అటువైపు నుంచి కూడా పెద్ద హీరోలు ఉన్నారు కదా తెలంగాణ నుంచి నితిన్ ఉన్నాడు లేకపోతే దేవరకొండ ఉన్నాడు విజయ్ దేవరకొండ ఉన్నాడు అతను చాలా టాక్టికల్గా నిన్న తిరుపతి వెళ్ళిపోయి పోలింగ్కి దూరంగా ఉన్నాడు ఆయన వాళ్ళలో ఎవరినైనా నితిన్ నితిన్ కూడా వచ్చినట్ల ఇతయితే తిరుపతి వెళ్ళాడు విజయ్ దేవరకొండ కాబట్టి వీళ్ళలో ఎవరినైనా ముందు పెట్టి ఒక డ్రామా నడపగలిగితే సక్సెస్ అవ్వచ్చు ఆ ఆలోచన ఎవరైనా తెలంగాణ పొలిటీషియన్స్ ఎవరైనా చేయగలిగితే వర్కౌట్ అవుతుంది అవ్వచ్చేమో అవ్వచ్చు అయితే అంతకు మించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాలో ఈ రకమైన చీలికలు వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఆ విషయం ప్రకాష్ రాజు డయాస్ మీద చెప్పాడు కదా నిజానికి ఆ రూమర్లు కూడా వాళ్ళే ఉంటారు మీడియాకి ఈ ఆత్మ ఇవన్నీ అదే లేకుండా ఎందుకు వస్తాయి బయట ఇది రావాలి ఈ భయం కలగాలి అవతల వాళ్ళకి దాన్ని మనం ఖండించాలి ఇదంతా ఒక ప్రోగ్రాంలో భాగంగా జరిగే కార్యక్రమం కాబట్టి దీన్ని ఈ ఎన్నికని కేవలం మా ఎన్నికగా చూడకూడదండి పరిశ్రమ మీద జెండా ఎవరెగరేయాలి అనేది గొడవ దీని ఎక్స్టెన్షన్ రేపు నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతాయి దాంట్లోనే ఈ ఘర్షణ కొనసాగుతుంది ఇక సినిమా పరిశ్రమకు జరి సంబంధించిన ఏ యూనియన్ ఏ ఎన్నికల్లో అయినా సరే దీని తాలూకా ప్రభావమే నడుస్తుంది కానీ చాలా వరకు అయితే మెగా ఫ్యామిలీ మీద మాత్రం కొంత విముఖత ఉన్నదనేది మనం చూస్తూనే ఉన్నాం చాలా సందర్భాల్లో చాలా మంది నోట్ల నుంచి మనం విన్నాము అట్లాంటి మూమెంట్లో వీళ్ళు జెండా ఎగరేయడానికి కింద వాళ్ళందరూ సహకరిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే వాళ్ళ కుటుంబం నుంచి భారీగా హీరోలు ఉండొచ్చు కాదనం అయినా కూడా ప్రయత్నం జరగాలి అంటే కలుపుకుపోయేటువంటి ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నం జరగకుండా సాధ్యం కాదు అది కింది స్థాయికి వెళ్ళి తను కలుపుకుని రావాలి ఆ ప్రయత్నం నుంచి జరగాలి ఇప్పుడు నాగబాబు ఇంట్లో కూర్చుని మాట్లాడటం కన్నా కూడా ఆ యాక్టివిటీలోకి దిగి వెళ్తే పని అవుతుంది అలాగే మిగిలిన మిగిలిన హీరోలు కూడా చిరంజీవి కూడా ఇప్పుడు మొన్న కరోనా టైంలో అతను కొంత వర్క్ చేశాడు ఆయన అలా కాకుండా ఇప్పటి వరకు నేను సంపాదించింది ఏదో సంపాదించాను ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల రెమ్యూమరేషన్ మొత్తం కూడా నేను పరిశ్రమ సంక్షేమం కోసం వెచ్చించాలనుకుంటున్నాను అని కనుక ఒక మాట అంటే సీన్ ఖచ్చితంగా తిరగబడుతుంది ఆ మాట అంటాడని నేను అనుకోవట్లేదు ఆయన కానీ అది అంటే మాత్రం సీన్ మారుతుంది ఇంకొకటి ఎందుకు ప్రభాస్ మాటే లేదు ప్రభాస్ ఎందుకు అసలు అంటే ప్రభావవంతమైన అంటే పరిశ్రమ మీద ఒక ప్రభావం వేయగలిగినటువంటి సపోర్ట్ ఉండాలి కదా వెనకాల అంగబలము అర్ధబలము అంటాం మనం ఆ కులానికి చెందినటువంటి నలుగురు నిర్మాతలు ఉండాలి వెనకాల ఆ కులం నుంచి గట్టిగా మాట్లాడగలిగిన ఒక పది మంది నటులు ఉండాలి ఇదేదీ లేనప్పుడు ఇక్కడ ఏదో రోల్ ప్లే చేయగలను అనుకోవటం కుదరదు కనీసం ఎవరి వైపు అది కూడా న్యూట్రల్ ఆయన పేరు కూడా వినిపించలేదు కనీసం మనకు మనకి వారం పది రోజులు మాట్లాడండి కృష్ణరాజు కూడా మాట్లాడలేదు కదా లేదు నా ఆశీస్సులు నీకుంటాయి అన్నాడు నా ఫోటో కూడా బయట పెట్టద్దు అన్నాడు ఆయన కృష్ణరాజు కానీ వీళ్ళు రిలీజ్ చేశారు మీడియాకి అవును ఆయన మాట మీరీ బయటకు అంటే ఈ గొడవలో ఇన్వాల్వ్ అవ్వాలని ఆయన అనుకోవడం లేదు ఒకవేళ ఓపెన్గా మాట్లాడమంటే ఆయన మనసులో మాట చిరంజీవి వైపే ఉన్నాడు ఆయన

Thank you so much. Hi guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kushin. Please subscribe to Mirror TV. Namaskaramandi, Nenamishivat Mikaraj Shekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Please subscribe to Mirror TV.